Welcome to 30 by 60 headlines. TRS lo Telangana YCP vilinam. Bulletin vidudala chesina speaker Madhusudan Achari. YCP ni veedanduku enno karanalu. TDP loki cherutunnarana SP Mohan Reddy. Kendra Rashtra Prabhutvalapai Raghuveera fire. Pratipakshalu lekunda kaksha kadutunnayani aaropana. ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రిలో రోగుల అవస్థలు ఓవైపు కరెంట్ మరోవైపు నీళ్లు లేక ఇబ్బంది ఉప్పల్లో గుజరాత్తో హైదరాబాద్ ఫైట్ లైన్స్ పై పంజా విస్తృతమంటున్న రైజర్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలువురు ఐఏఎస్లను బదిలీ చేసింది. కడప జిల్లా కలెక్టర్గా కేవీ సత్యనారాయణ నియమించారు. పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శిగా సాల్మాన్ ఆరోగ్యరాజును నియమించారు. సర్ఫ్ సీఈఓ బాధ్యతలను పి కృష్ణమోహన్కు అప్పగించారు. సమాచార శాఖ బాధ్యతలను ఎస్ వెంకటేశ్వర్కు అప్పగించారు. ఏపీ హౌసింగ్ శాఖకు కేవీ రమణను బదిలీ చేశారు. నీట్ పై విచారణను సోమవారానికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. నీట్ నుంచి ఏడాది పాటు మినహాయింపు కోరుతున్న తెలుగు రాష్ట్రాలు మరోసారి తమ వాదన వినిపించాయి. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు కొత్త ప్రతిపాదనలు పెట్టింది. ప్రభుత్వ కాలేజీలు ఎంసెట్ ద్వారా అడ్మిషన్లు నిర్వహిస్తే తమకు అభ్యంతరం లేదని తెలిపింది. అయితే ప్రైవేటు కాలేజీలు మాత్రం తప్పనిసరిగా నీట్ రాయాల్సిందేనని ఎంసీఐ స్పష్టం చేసింది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకుంటామన్న సుప్రీం కేసు విచారణను సోమవారానికి వాయిదా వేసింది. YCP ని వీడి టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి. పార్టీ మారడానికి ఎన్నో కారణాలు ఉన్నాయని ఆయన నియోజకవర్గ అభివృద్ది అధికార పార్టీతోనే సాధ్యమన్నారు. కర్నూలులో జగన్ చేపట్టే ధర్నా గురించి సమాచారం ఇవ్వలేదన్నారు ఎస్వీ. వచ్చే ఎన్నికల్లో భూమా అఖిలప్రియపై చిన్నాన్న ఎస్వీ నాగిరెడ్డిని పోటీకి పెట్టాలని వైసీపీ ఒత్తిడి చేసిందని చెప్పారు ఎస్వీ మోహన్ రెడ్డి. తెలంగాణ వైసీపీ ఎల్పీ టీఆర్ఎస్ లో విలీనమైంది. టీఆర్ఎస్ సభ్యునిగా గుర్తించాలని స్పీకర్ కు వైసీపీ ఎమ్మెల్యే రాసిన లేఖను స్పీకర్ మధుసూదనాచారి ఆమోదించారు. టీఆర్ఎస్ సభ్యునిగా గుర్తిస్తూ అసెంబ్లీ బులెటిన్ విడుదల చేసిన ఇటీవలే ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు తినపాక ఎమ్మెల్యే పాయం టీఆర్ఎస్ లో చేరారు. అంతకుముందు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో వైసీపీ ఖాళీ అయింది. ప్రత్యేక హోదా తాజా పరిస్థితులపై సీనియర్లతో చంద్రబాబు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. హోదా సాధించడంలో రాజీ పడబోమని ప్రజలకు వివరించాలని సీఎం సూచించారు. కష్టకాలంలోనూ ఏపీని అభివృద్ది చేస్తున్న తీరును వివరించాలన్నారు. బీజేపీపై వ్యక్తిగత విమర్శలకు అవకాశం ఇవ్వొద్దని సూచించారు. ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహం రచిస్తోంది. రాజ్యసభ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఇంట్లో సమావేశమైన జాతీయ ఏపీ కాంగ్రెస్ నేతలు ఇదే అంశంపై చర్చించారు. 13న రాజ్యసభలో జరిగే ప్రైవేట్ మెంబర్స్ బిల్లుపై చర్చలో కాంగ్రెస్ సభ్యులంతా పాల్గొనేలా వ్యూహం రచిస్తున్నారు. కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ హరిభాయ్ చౌదరి ప్రకటనలపై సమావేశంలో చర్చించారు. ప్రైవేట్ మెంబర్స్ బిల్లుకు మద్దతునివ్వాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకు లేఖ రాయాలని కేవీపీ నిర్ణయించారు. బిల్లుకు మద్దతు కోరుతూ ఇప్పటికే సీఎం చంద్రబాబుకు ఆయన లేఖ రాశారు.
విభజన హామీ మేరకు విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని కోరుతూ వైసీపీ ప్రతినిధుల బృందం రైల్వే మంత్రి సురేష్ ప్రభును కలిసి వినతి పత్రం అందజేసింది. రైల్వే జోన్ కోసం ఇటీవల నిరాహార దీక్ష చేపట్టిన అమర్నాథ్ తో పాటు విశాఖకు చెందిన వైసీపీ నేతలు, ఆ పార్టీ ఎంపీలు కేంద్ర రైల్వే మంత్రిని కలిశారు. దీనిపై ప్రధాని మోడీ దృష్టి సారించాలని కోరారు. తూర్పుగోదావరి జిల్లాలో ఎక్సైజ్ పోలీసులను నిర్బంధించారు గ్రామస్తులు. ఎక్సైజ్ దాడులంటూ తమపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఏలేశ్వరం మండలం అప్పనపాలెం గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తరచూ దాడులు చేసి వేధిస్తున్నారని ఎక్సైజ్ అధికారులను అడ్డుకున్నారు. అనంతరం వారిని నిర్బంధించారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు చంద్రబాబు జగన్ కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు మంత్రి హరీష్ రావు. సంకల్పించిన ప్రాజెక్టులన్నీ నిర్మిస్తామని స్పష్టం చేశారు. మెదక్ జిల్లా రామాయంపేటలో డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డితో కలిసి పర్యటించారు ఆయన. పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ వర్ష తీవ్రతపై సెక్రటేరియట్లో అధికారులతో సమీక్ష జరిపారు తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ. నగరంలో దెబ్బతిన్న డ్రైనేజ్, విద్యుత్ వ్యవస్థలతో పాటు రోడ్లను పునర్నిర్మించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే వర్ష ఉధృతిపై నగర కమిషనర్తో ఆరా తీశారు ఆయన. హైదరాబాద్లో భారీ వర్షానికి దెబ్బతిన్న డ్రైనేజ్, విద్యుత్ వ్యవస్థలను పునరుద్దరిస్తున్నామన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి. వర్ష తీవ్రతపై అధికారులతో సమీక్ష జరిపామన్నారు. రాత్రి కురిసిన వర్షానికి చాలా చోట్ల రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ దెబ్బతిందన్నారు ఆయన. అత్తింటి వారి వేధింపులు భరించలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన విజయవాడలో జరిగింది. భవానీపురానికి చెందిన హస్నాకు 6 ఏళ్ల క్రితం పెళ్లైంది. ఇద్దరు పిల్లలు. అయితే అదనపు కట్నం కోసం భర్త అత్తింటి వారు ఆమెను కొంతకాలంగా వేధిస్తున్నారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన హస్నా ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మరణానికి ముందు వాట్సాప్ లో తన బాధలు పంచుకుంది.